హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఓవైపు తండ్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు తనయుడు లోకేష్ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో నందమూరి తారక రత్న సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, తమ్ముడు వస్తున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తాడని చెప్పినటువంటి ఆ వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకు మనతో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి ఫిరోజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఫిరోజ్ గారితో మాట్లాడదు. ఫిరోజ్ గారు చెప్పండి, తమ్ముడు వస్తున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార పగ్గాలు చేపడతాడని నందమూరి తారక రత్న చెప్పారు, దాని గురించి ఏ విధంగా స్పందిస్తారు? నమస్కారం అండి. ముఖ్యంగా మీరు చూసుకుంటే నందమూరి తారక రత్న అనే వ్యక్తి చెప్పినటువంటి అంశం అది కొత్త అంశం ఏం కాదండి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం, ప్రచారం చేయటం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క అవసరం ఉంది అనుకున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన వచ్చి పనిచేయడం అనేది జరుగుతుంది. అది దాంట్లో మనం దాన్ని స్వాగతించదగ్గ విషయమే. దాంట్లో మనం వేరే విధంగా ఏం చూడాల్సిన అవసరాలు ఏం లేవు. కాబట్టి మేమైతే ఏం చెప్తున్నాం అంటే ఈ పార్టీ ప్రతి ఒక్కళ్ళదండి, అందరూ కూడా కలిసి సమిష్టిగా రేపు 2024లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం అనేది ప్రధానమైన ఎజెండాగా ముందుకెళ్తున్న తరుణంలో తారకరత్న గారు మాట్లాడిన మాటలను మేము స్వాగతిస్తాం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాత్రమే ఏదైనా పార్టీలో పనిచేయడం జరుగుతుంది, అందరూ వారి యొక్క సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా తారక రత్న గారు ఆయన మీద, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆ అంశం మాట్లాడి ఉండవచ్చు. సో మేమేమంటున్నామంటే ఒకటే, రేపు 2024లో ఈ యొక్క అందరి అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ ఈ యొక్క ప్రజా వ్యతిరేకమైన ఓటు విధానాలపై ప్రభుత్వం చేస్తున్న ఏదైతే అంశాలు ఉన్నాయో దాన్ని ప్రతి ఒక్కళ్ళకి చేరే విధంగా చూసుకొని ముందుకు వెళ్తూ ఈ యొక్క పని చేయడానికి తారక రత్న గారు కూడా నరుంబిగిచ్చి ఆయన కూడా ఫుల్ టైంలో ఈ యొక్క పార్టీకి పనిచేయడానికి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరిని మేము స్వాగతిస్తామని చెప్పి చెప్తామండి ఈ అంశం మీద. అయితే ప్రధానంగా చూసుకుంటే అంటే కొంతమంది పార్టీ నాయకులు, అదేవిధంగా అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు అధినేత, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఎన్టీఆర్ని రావాలి, తీసుకురావాలన్నప్పటికీ కూడా స్తబ్దతగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అధినేత కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ తనయుడు. ఏదైతే ప్రధానంగా ఒక విధంగా అయితే నందమూరి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ని కూడా రానివ్వకుండా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంతమంది ఉంటున్నారు, మీరేమంటారు? సార్, జూనియర్ ఎన్టీఆర్ గారిని రానివ్వకుండా అనే అంశం ఎక్కడ రాలేదండి. ఎందుకంటే బాబు గారు, చంద్రబాబు గారు గతంలో కూడా ఆయన అవసరం ఉన్నప్పుడు ఆయన్ని స్వాగతించారు, ఆయన వచ్చారు, పనిచేశారు, వెళ్ళారు ఎన్నికల్లో 2009లో కూడా. సో అలానే చూసుకుంటే ఆయన అవసరం ఎప్పుడైతే పార్టీకి ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఆయన పిలుస్తారు. ఆయన శబ్దంగా ఉండడానికి కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు స్వయాన కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నారు, నాకు ప్రస్తుతం రాజకీయాల మీద ఎటువంటి ఇది లేదు, వ్యామోహం లేదు, నాకు కేవలం ఏంటంటే నా యొక్క నటనా జీవితమే నాకు ముఖ్యం, అదే నా యొక్క ప్రధానమైన ఇది అని ఆయన చెప్పారు. సో ఏంటంటే ఆయన వృత్తిలో ఆయన బాగా బిజీగా ఉన్నారు, ఆయన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తారు. దాన్ని ఏంటంటే ఆయన స్తబ్దంగా ఉన్నంత మాత్రాన దాన్ని మీరు వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన అవసరం ఉంటే ఆయన స్వాగతిస్తారు, ఆయన వచ్చి ఆయన వర్క్ ఆయన చేస్తారు ఖచ్చితంగా. సో దీన్ని మనం ఒకటే ఆలోచించాలండి, అంటే పార్టీలో ఎప్పుడైనా సరే ఒక స్టార్ క్యాంపెయిన్ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తానని కూడా చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇక్కడ అంతా క్లియర్గానే ఉంది, ఇందులో మనం వేరే విధంగా ఆలోచించాల్సిన ఏం లేదు. బాబు గారు ఖచ్చితంగా ఆయన అవసరం ఉన్నప్పుడు ఆయన పిలుస్తారు, ఆయన వస్తారు, వర్క్ చేస్తారు ఖచ్చితంగా, అందులో మటుకు ఏ డౌట్ లేదండి. అంటే ఇటీవల చూసుకుంటే అమిత్ షా కూడా అంటే హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరాలని ఆయన ఆహ్వానించినట్లు, ఈయన తిరస్కరించినట్లు కూడా కొంతమంది చెప్తున్నారు, వాస్తవేనా? అవి వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటనేది పూర్తిగా బయటికి రాలేదండి. అంటే ఇవన్నీ కూడా కొన్ని ఛానల్స్లో వస్తున్నటువంటి ఈ యొక్క వార్తలు కాబట్టి మనం పూర్తి సమాచారం తెలిసినప్పుడు దీని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాం. ప్రస్తుతం అయితే అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఏదైతే త్రిపురాల్ సినిమా తర్వాత పూర్తి స్థాయిగా ఆయన యొక్క ఖ్యాతి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని వాడుకోవాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. కానీ ఆయన మటుకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాను, నేను ఎప్పటికైనా సరే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికే నేను ఇచ్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మేమైతే బీజేపీకి పనిచేస్తారని అనుకోవట్లేదండి. అది
అయితే కొంతమంది చేసే అనేటటువంటి ఆరోపణలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే ఉనికి కోల్పోతున్న తరుణం నేపథ్యంలో తారక రత్న ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అంటే పార్టీ తిరిగి పుంజుకుంటుంది అన్నటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. ఇదైతే వాస్తవం కాదు, జూనియర్ ఎన్టీఆర్ అయితే వచ్చే ప్రసక్తే లేదన్నట్టు కూడా చెప్తున్నారు. ఎంతమంది వాస్తవం తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోవడం అనేది హాస్యాస్పదమైన విషయం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికి ప్రతి ఇంటిపైన ఇవాళ అవసరమైన ఒక డిష్ యాంటీనాలాగా ప్రతి ఒక్కరు తెలుగుదేశం జెండా కట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వచ్చి నిలబడుతుంది ఒకే ఒక్క వ్యక్తి, అతనే నారా లోకేష్. యువ తరానికి, రాబోయే తరానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి దిక్సూచి ఒకే ఒక్క వ్యక్తి అండి, నారా లోకేష్. నారా లోకేష్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారా లోకేష్. ఈరోజు చూడండి, మంగళగిరిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి తప్ప మరి ఏ ఇంటికి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు. అలాంటిది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఒక రోజు ముందు తెలియజేస్తే రెండో రోజు ఉదయం కల్లా అక్కడ రోడ్లు వేస్తున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్. అందులో చెప్పడానికి మరొక డౌట్ కూడా అవసరం లేదండి. వెళ్ళి ఎవరైనా సరే మంగళగిరిలో అడగండి, ఈరోజు ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది, అదే నారా లోకేష్. సో పార్టీ ఉనికి అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారబోతుంది. ప్రతిపక్ష పార్టీలను ఎవరైతే హింసిస్తున్నారో అధికార పార్టీ, వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుంది. కాబట్టి నారా లోకేష్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో రేపు పాదయాత్ర మొదలై ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్న తర్వాత ఆయన వాటన్నింటినీ రేపు రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసి ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరి సమస్యల్ని తెలుసుకొని ఈ సంవత్సర కాలం పాదయాత్రలో రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క లోకేష్ బాబు గారు ప్రజా సమస్యలపైనే ఆయన అంకితం అవ్వాలని చెప్పి తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కళ్ళ మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి పార్టీ యొక్క ఉనికి ఇక్కడి నుంచి మొదలై అమెరికా వరకు వ్యాపించిందంటే కేవలం నారా లోకేష్ గారి పుణ్యమే అని చెప్పాలి. ఇవాళ చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడి నుంచి వర్క్ చేస్తున్నారండి. కరోనా టైంలో చూసుకుంటే కూడా ఆన్లైన్ ద్వారా డాక్టర్లతో ఒక ప్రతి ఒక్కళ్ళకి సలహాలు ఇప్పించి వైద్య సేవల దగ్గర నుంచి మొదలుపెట్టి స్వయాన నారా భువనేశ్వరి గారు ప్రత్యక్షంగా సేవలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. సో మేము ఈ పార్టీ యొక్క ఉనికి అనేది ఇక్కడి నుంచి మొదలై ప్రపంచ దేశాలకు వ్యాపించడానికి కారణం నారా లోకేష్ బాబు గారు. అలాంటి వ్యక్తి మా నాయకత్వంలో ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు. రాబోయే రోజులు భవిష్యత్తు తెలుగుదేశమే అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తున్నాను. అయితే ఓవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తున్నాడు. తారక రత్న కూడా తమ్ముడు తప్పుకోకుండా పార్టీలోకి వస్తాడు, ప్రచార బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు ఆహ్వానించేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఒకటే చెప్తున్నామండి, ఖచ్చితంగా అవసరం ఉంది అనుకున్న రోజు ఆయన ఆహ్వానిస్తారు. ఎందుకంటే దానిలో డౌట్ ఏం లేదు. గతంలో కూడా అవసరం వచ్చింది, ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచారు, ఆయన వచ్చి ఆయన ప్రచారం చేశారు. ఆ సమయం అయిపోయింది, ఆ ప్రచారం ఎన్నికల షెడ్యూల్ ముగిసింది, ఆయన మళ్ళా సినీ జీవితంలోకి వెళ్ళిపోయారు. సో అలానే ఖచ్చితంగా ఆయన అవసరం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వాగతిస్తారు, ఆయన వచ్చి ప్రచారం చేస్తారు. మళ్ళా ఎన్నికల తర్వాత ఆయన సినీ జీవితంలోకి ఆయన వెళ్ళిపోవచ్చు. ఇక రాజకీయ జీవితంలో మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం, మా ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ చేయటం అనేది మా యొక్క ఇది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది ఏంటంటే ప్రజలను అలరించే ఆయన వృత్తిలో ఆయన ఉంటారండి. జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే పార్టీ మేనేజ్ పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సినీ జీవితంలో ఎవరైతే ఉంటారో వారి అభిమానులు అనేవారికి ఖచ్చితంగా ఆ యొక్క సినిమా యాక్టర్ పైన ఉండేటువంటి అభిమానం ఓటు రూపంలో రావడంలో ఖచ్చితంగా ఉంటుందండి ఆ పాత్ర. సో ఆయన్ని వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారనే మేము అనుకుంటున్నాం అండి. అయితే ఓవైపు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏమంటుందంటే సింగిల్గా పోటీ చేసేటటువంటి సత్తా ప్రతిపక్షాలకు లేదు అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అంటే ఓవైపు పవన్ కళ్యాణ్ జరగట్టే ప్రయత్నాలు, ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా సినీ గ్లామర్ ద్వారా కూడా అంటే ఇన్ని సర్వ శక్తులు ఒడ్డైనా కానీ వైకాపా ప్రభుత్వం మీద గెలవాలన్నది టీడీపీ ఆలోచన అంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఈరోజు ఒకటే చెప్తున్నాము, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనే రథాని చక్రాలు ఇరిగిపోయినాయండి. ఎంత వేగంగా దూసుకెళ్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పులు చేయడంలో ఈ యొక్క రథం ఈ యొక్క అభివృద్ధిని తట్టుకోలేకపోతుంది. ఏంటండి, లేకపోతే ఎక్కడుందండి అభివృద్ధి అసలు రాష్ట్రంలో? ఒక రోడ్డు లేదు, ఒక మెడికల్ వ్యవస్థ లేదు సరిగ్గా. ఒక వ్యక్తి చనిపోతే మీరు చూసుకోండి, ఈ రోజున అంబులెన్స్లు లేక బైకుల మీద తీసుకెళ్తున్నారు. అంటే నేను మినిమం చెప్తున్నానండి, ఫండమెంటల్గా వైద్యం, విద్య, ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం ప్రధానంగా. ఇంకా చెప్పుకుంటా పోతే ఒక రోజు సరిపోదు. ఎందుకంటే ప్రతి అంశంలో, ప్రతి డిపార్ట్మెంట్లో సమస్యలే, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. డబ్బులన్నీ తెస్తున్నారు అప్పుల కింద, నవరత్నాల పేరుతో
ప్రజలకి డబ్బు చెల్లించే పేరుతో ఆ యొక్క డబ్బుని మొత్తం నవరత్నాల ద్వారా మేము ఇస్తున్నాం అంటున్నారు, కానీ అందులో కూడా నిజాలు లేవండి. ఎందుకంటే ప్రజలు గమనించాల్సిన అంశం ఒకటి ఉంది ఇక్కడ. నవరత్నాలు స్టార్ట్ అయిన రోజు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఈరోజు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు యొక్క తెస్తున్న అమౌంట్ ఏదైతే అప్పులు ఉన్నాయో మొత్తం ఇప్పుడు చూడండి, ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమానికి ఉపయోగించాల్సిన నిధులు కూడా మీరు నవరత్నాలకు తరలిస్తున్నారు. మరి తీరా చూస్తేనేమో స్టేట్మెంట్స్లో మీరు లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టాము ఈ యొక్క అభివృద్ధి ఎస్సీ బీసీ మైనార్టీలకి ఎస్టీలకి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చేసినట్టు, రూపాయి అభివృద్ధి చేసినట్టుగా లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, వాటి ద్వారా ఒక్కళ్ళకి కూడా రుణాలు ఇవ్వలేదు, ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్స్ లేవు, ఏమీ లేదు. మరి ఎట్లా అయిపోతున్నాయి డబ్బులు? ఒకటే చెప్తున్నామండి, రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక వ్యక్తి కూర్చోబెట్టి అకౌంట్లో డబ్బులు వేయటం కాదండి. రాష్ట్ర అభివృద్ధి అంటే మనం స్వయం ప్రతిపత్తిగా, అంటే మనం వ్యవస్థల్ని ఏర్పాటు చేసి, సంస్థల్ని ఏర్పాటు చేసి, ఒక పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేసి మనం సొంతగా డబ్బుని ఎకనమీని పెంచుకునేదే డెవలప్మెంట్ అంటే. అప్పులు చేయటం కాదు డెవలప్మెంట్ అంటే. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రం భవిష్యత్తులో ముందుకెళ్లాలంటే ఇప్పుడు చేసిన అప్పులు తీర్చాలన్నా ముందు మనకి ఎకనమికల్గా డెవలప్ అవడానికి కావాల్సిన అంశాలు ఏంటనేది పరిశీలించాలి ముఖ్యమంత్రి గారు. లేదంటే మటుకు రాబోయే రోజుల్లో మనం అంతా ఏదైనా కానీ ఇతర రాష్ట్రాలకి ఈరోజు యువత తరలి వెళ్ళిపోతుంది. ఉద్యోగాలు చేయడానికి మన రాష్ట్రంలో ఉద్యోగం లేకపోగా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నాకైతే అర్థం కావట్లేదు. భవిష్యత్తు యువతకి శూన్యంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు లోటు బడ్జెట్ పోగా ప్రజలు ఒక్కొక్కరి తలపై సుమారు సరాసరి 2 లక్షల వరకు అప్పు ఉన్నట్టుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఒకటే చెప్తున్నాం, ఏది ఏమైనా పన్నులు వేయటం అనేది చాలా దారుణంగా ఉందండి. ఈరోజు చూసుకుంటే వాటర్ మీటర్ల దగ్గర నుంచి అన్నీ రకరకాలుగా పన్నులు వేసి ఆ వచ్చిన ధనంతో మీరు నవరత్నాలు వేయటం అనేది ప్రజల రక్తం పీల్చడంతో సమానం అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఫిరోజ్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఓవైపు పవన్ కళ్యాణ్తో పొత్తు, మరోవైపు ఎన్టీఆర్ సాయం అవసరం అంటారా తెలుగుదేశం పార్టీకి, మరో ఆప్షన్ లేదంట? అదే సార్ నేను ఇప్పుడు అంటుంది, ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో విధంగా పొత్తు ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం అనేదే కాన్సెప్ట్ అని నేను చెప్తున్నానండి. ఇందులో భాగంగా మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన దాంట్లో దాని అర్థం అదే. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం పోగా మద్యానికి 4 రెట్లు రేటు పెంచారు. సో ఏంటంటే సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళు తాగే మద్యం ఏదైతే ఉందో ఆ చీప్ లిక్కర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీడియం బ్రాండ్స్ వరకు కూడా అన్నిటికీ ధరలు రెట్టింపు 2 రెట్లు 3 రెట్లు ఎక్కువగా, అంటే 3x అయినాయి కాబట్టి వాటి నుంచి వచ్చే ఆదాయంతో గవర్నమెంట్ నడపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇలాంటి అనేక సమస్యల నుంచి ప్రజల్ని కాపాడాలంటే మటుకు ఖచ్చితంగా పొత్తుతో అయినా పొత్తు లేకుండా అయినా ఇతన్ని గద్దె దించడం అనేది ఇంపార్టెంట్గా పోతాం. అది రాబోయే రోజుల్లో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పరిశీలిస్తున్నారు. అవసరాన్ని బట్టి పొత్తులు ఉండొచ్చు, అవసరాన్ని బట్టి రాజకీయంగా ఎటువంటి పరిణామాలకైనా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాం. తన కట్ట కాలే వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారని కూడా ఫిరోజ్ గారు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తారక రత్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాస్తవమేనని, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత ఆహ్వానం మేరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తారని, ఆయన ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీకి మరింత మైలేజ్ పెంచుతుందని కూడా ఫిరోజ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా నుంచి.